శిరార్థుల్లో ఆరు కోట్ల తెలంగాణ ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఇన్ని రోజులు తెల్ల రేషన్ కార్డు అనుకున్నాం కదా కానీ తెల్ల రేషన్ కార్డు మీద బియ్యము ఉప్పులు పప్పులు ఇవి అవి పొందవచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డు స్టార్ట్ చేసింది కదా దాని ప్రక్రియ ఏ విధంగా ఉంది అంటే పైలట్ విధానంగా మారింది ముప్పై శాఖల పథకాలు ఒకేసారి పొందవచ్చు అది కూడా రేషన్తో పాటు ఆసరా పింఛన్లు ఆరోగ్యశ్రీ పథకము ఇంకా మహాలక్ష్మి షాది ముబారకు ఇట్లే చెప్పుకుంటా పోతే ముప్పై శాఖలు కాదు లో ఇంకా ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖలు అన్నీ ఒక్కసారే పొందవచ్చు కాకపోతే ఖచ్చితంగా నాలుగు నాలుగు నిబంధనలకు ఫ్యామిలీ ఎవరైతే డిజిటల్ కార్డ్ డిజిటల్ కార్డుకి ఫోటో దిగుతున్నారో తన్ను తెలిసి కదా ఆ ఫోటో డిజిటల్ కార్డు నమూనా అన్నట్టు అది ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా నేను తమిళ మీద చేసిన మీరు నాలుగు నిబంధనలు గనక దాంట్లో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా ముప్పై పథకాలకు మీరు అర్హులు కాదు అవు మళ్ళా ఒకవేళ మనకు ఆదాయ ధృవీకరణ పత్రం కానీ అన్నిటికీ అర్హత కలిగి ఉన్నా కానీ ఈ నాలుగు నిబంధనలు మీరు మితిమీరితే దరఖాస్తు కరెక్ట్గా అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఏదైతే ముప్పై పథకాలు అలాగే దాంతోపాటు రేషన్ బియ్యం అన్నీ కూడా రద్దు కాబోతున్నాయి ముఖాముఖిగా చెప్పిన సీఎం రేవంత్ సారు ఎందుకంటే డిజిటల్ కార్డు అనేది ముప్పై శాఖలతో సంబంధించింది రేషన్ కార్డు కూడా దాంట్లోనే నిమగ్నమైపోవడం ఖాయం మరి అటువంటి యొక్క డిజిటల్ కార్డుకు మనం ఏ రకమైన ప్రక్రియ అంటే ఏ రకమైన దాని కట్టుబంధన ఉండాలి అలాగే దానికి మనము ఏ రకమైన ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న దాని మీద సీఎం రేవంత్ సారు మంచిగా స్పష్టంగా పబ్లిక్ వివరించడం జరిగింది మీడియా సమావేశంగా మరి దాని విధంగా మనకు ఆ నిబంధన లేని నిజంగా నిబంధనలు మనకు ఆధారపడి ఉన్నాయా లేకపోతే మనం ఆ నిబంధనల నుంచి ఖచ్చితంగా మనం డిజిటల్ కార్డు డిజిటల్ డిజిటల్ కార్డు పొందగలుగుతామా లేదా అనేది మీకు అవగాహన కలగాలంటే మీకు తెలవాలంటే ఏ రకంగా ఉండబోతున్నాయి ఆ నాలుగు నిబంధనలు ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది వీడియో లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం చూడండి మరి వీడియోనైతే తెల్ల రేషన్ కార్డు అంటే ఆల్ ఇండియా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఉంది తెల్ల రేషన్ కార్డు గురించి అందరికీ తెలుసు కానీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏంది ఫ్యామిలీ మొత్తం ఇగో సేమ్ ఇదే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని మీకు ఫోటో కనబడుతుంది కదా ఇదే కార్డు ముప్పై పథకాలు అర్హత అప్లికేషన్ విధానం చెప్పిరయ్య దీంట్లో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలా ఏమేమి అర్హతలు ఉండాలా ఫ్యామిలీ మొత్తం ఉన్నోళ్ళందరూ ఫోటో దిగాల్సిన అవసరం ఉంటుంది రైతు భరోసా ఆసరా పింఛన్ల కడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కటి దీంట్లో పొందుపరిచిర్రు ఈ కార్డు ఉంటేనే రైతు భరోసా ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ కార్డు ఉంటేనే ఆసరా పింఛన్లు అవన్నీ కాదయ్యా ఈ కార్డు ఉంటేనే ముప్పై రకాల పథకాలు అవు మళ్ళా అది తెలంగాణ యొక్క డిజిటల్ కార్డు అన్నట్టు దాని గురించి దరఖాస్తుకు చెదపల్సిన అవసరాలు పా పత్రాలు ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు దరఖాస్తు నాలుగు ధృవపత్రాలు తప్పకుండా జితపరచాల్సిందే ఇది టీజీ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం స్టేట్లో ఒక కుటుంబం ఫ్యామిలీ వారు విధి విధానాల పథకాల కింద ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఇక వాళ్ళు వే అంటే ఒక కార్డుల డిజిటల్ కార్డ్ స్కీమ్లా మనం పొందాలంటే ప్రతి వివరాలు ఒకే చోట లేవు ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ డిజిటల్ కార్డును జారీ చేయాలని నిర్ణయించారు ఈ కార్డు జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ముప్పై శాఖల సమాచారం ఒకే చోట లభించే వీలుంటుంది అర్హులకు కూడా త్వరగా సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలంటే అయ్యా అంటే మీరు అందించకున్నా కానీ ఈ కార్డు ఉంటే ఆటోమేటిక్గా చెత్తదా అయ్యా మీరు ఈ కార్డు ఉంటే మాకు తెలంగాణ రైతు భరోసా కార్డు రాగానే మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అయ్యా ఇప్పుడు ఏదైతే పదకొండు రకాల పింఛనీలు ఉన్నాయో అవి కార్డు ఉంటే నంబర్ కొట్టుడితోటే ఇచ్చేస్తారా అయ్యా ఇది తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు యొక్క బెనిఫిట్ అన్నట్టు ఈ కార్డు ఉంటేనట అయ్యా మనకు ప్రతి ఒక్క పథకం కానీ ప్రతి ఒక్కటి ఇక సన్న బియ్యం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఉప్పులు పప్పులు అవి ఇవి చక్కెర బియ్యం అవి ఇవన్నీ కలిసి దీంట్లోనే ఇచ్చేస్తారట అయ్యా మీరు ఖచ్చితంగా ఇవో ఏమేమిస్తారని కూడా పొందుపరిచరు ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర స్టేట్లో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇక విలిఫికేషన్ స్కీమ్స్ అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించింది ఇక ఆ సంగతి తెలిసిందే కదా ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారట పైలట్ అంటే పుసుక్కున ఎక్కిపోయే విమానం అనుకునేరు ఈ యొక్క ఏదైతే డిజిటల్ కార్డు ఉంటుందో అది పైలట్ విధంగా పనిచేయాలి పైలట్ విధంగా అంటే పైలట్ ఢిల్లీ అవ్వాలంటే రెండు గంటల అవుతుంది బసలు పోవాలంటే మూడు రోజులు అవుతుంది ఇక ఈ డిజిటల్ కార్డు పొందితే మనకు కూడా ఏవైనా పథకాలు కానీ ఏదైనా కానీ పక్కన నంబర్ నొక్కాగానే ఏ పథకానికి అనుకూలం ఉన్నాము ఏ పథకం రాలేదు ఏంది అని చక్కగా చూపెడదట ఇక దీన్ని మొత్తం చూసుకుందాం దీనికి దరఖాస్తు ప్రక్రియ ఈ డిజిటల్ కార్డుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమేమి విడుదల చేసిర్రు ఏమేమి ఉండబోతున్నాయి ఎప్పటి నుంచి పొందబోతున్నాము రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఏది వన్ స్టేటు వన్ కార్డు ఆలోచన చేపట్టి ఈ బహుజన ప్రయోజన కార్డును జారీ చేసి ప్రజలందరూ వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి గారు పిలుపునియడం జరిగింది ఇగో ఇంట్లో ఉన్నాయ పథకాలు కార్డు నొక్కుడుతోటే పూసుకున్న మనకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ అలాగే ఇదేంది రైతు బీమా రైతు భరోసా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు ఇక ఇసు వంటి ప్రయోజనాలు సంక్షేమ పథకాలు ముప్పై రకాల పథకాలు ఒకేసారి ఉందచ్చు ఓ ఇక చూడురి మొత్తానికి మొత్తంలా ఈ కార్డు ఉంటే చాలు మనం పని చేయకుండా చాలు అన్నటువంటి విధానం అన్నట్టు ఇక ఈ యొక్క ఆసరా పెంచిన వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సంబంధించి ముప్పై శాఖల వివరాలు ముప్పై రకాల సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి సీఎం రేవంత్ తెలిపారు అలా కాకుండా అర్హులైన అందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలను పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒక్కటే ముచ్చట దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నది ఫుడ్ రేషన్ కార్డు ఫుడ్ గురించే కదా దాని మీద ఇంగ్లీష్లో అట్లుంటుంది మరి ఏముంటుంది ఏం కదా నేను ఇంకా చదవాలి కానీ ఇప్పుడు రేషన్ కార్డు కూడా దీంట్లోనే చూపిస్తారు అంటే ఇది ఉండబోతే బియ్యం కూడా ఇచ్చేస్తారా దీనికి అర్హతలు ఏంటి దీని యొక్క ప్రమాణాలు ఏంటి మరి సంపూర్ణంగా ప్రకటించాలి కానీ ఒక్కదాని మీద ఒక్కటి ఒక్కదాని మీద ఒక్కటి ఈ ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు బియ్యం రేషన్ కార్డు బియ్యం రావాలంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి పప్పులు ఉప్పులు పంచదార చక్కెర ఇవి అవి అన్నీ కలిపి ఫ్యామిలీ డిజిటల్ కార్డులోనే పొందుపరిచే విభాగం బాగానే ఉన్నప్పటికీ రైతు భరోసాకు అసలు డిజిటల్ కార్డుకు లింక్ ఏందయ్యా ఇదే నాకు అర్థం కావాల్సింది ఇప్పుడు ఆసరా పింఛన్లకు డిజిటల్ కార్డుకు అసలు లింక్ ఏంది ఆసరా పింఛన్ల కోసం ఆల్రెడీ ఆసరా పింఛన్ల బుక్ ఇచ్చారు కదా మరి ఆ బుక్ ఏం కావాలా అది వేరే ఇది వేరే తెల్ల రేషన్ కార్డు వేరే ఏదైతే ఇంకా ఆధార్ కార్డు ఉందో అది వేరే సరే ఇవన్నీ కాదు కానీ ఇగో ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి సీఎం గోరిరాట మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో అవసరమైన మార్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చని ఒకటే క్లిక్తో హో కొడుక్క గూగుల్లో కొడితే అమెరికన్ చూపెట్టినట్టు ఒక్క క్లిక్తోనే కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనలో ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు ఒకే కార్డు పొందిన తర్వాత రేషన్తో పాటు ఇక మంచిగా ఆలోచన చేసుకోవాలి రేషన్తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిర్రు ఇ ఒక్కటి మనకేంది అంటే రేవంత్ సార్ చెప్పింది రేషన్తో పాటు అంటే రేషనే పెద్ద ఇక్కడ సమస్య వాస్తవానికి మన భారతదేశంలో రేషనే పెద్ద సమస్య అది ఎందుకు అని అనుకునేరు రేషన్ అంటే ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉండొచ్చు అని అంటే మన రాష్ట్రం మట్టుకే ఉంటుంది రేషన్ డిజిటల్ కార్డు విధానం కూడా అంతే వీళ్ళు ఇచ్చే డిజిటల్ కార్డు ఏదైతే ఉందో మరి పెన్షన్లు కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు ఎక్కడనో తెలంగాణలో అంటే ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడైనా తీసుకోవచ్చు పుసుక్కున మీరు భారతదేశం అంతటా అనుకునేరు అన్నట్టు ఏది ఏమైనప్పటికీ మనము ఒక్క క్లిక్తోటే ముప్పై పథకాల సర్వీసులు పొందచ్చు అంటే తెలంగాణ రైతులు పెట్టి పుట్టాలి తెలంగాణ ప్రజానికం కూడా వెట్టి పుట్టాలి కానీ ఇగో ఫ్యామిలీ డిజిటల్ కార్డు దరఖాస్తు నమూనా ఇదే మీరు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఏదైతే ఐదు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేయబోతుందో ఈ డిజిటల్ కార్డు ద్వారానే అన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముచ్చట డిజిటల్ కార్డు దరఖాస్తు నమూనా ఖచ్చితంగా మనం దృష్టిలో ఉంచుకొని మనకు అప్లికేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారో ఖచ్చితంగా దీనికి మనం విలువిచ్చి దిగాల్సిన విషయం ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏవి వచ్చినా కానీ దాన్ని చిన్న చూపు చూత్తే తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుంది ఈ అప్లికేషన్ కూడా అంతే ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్కు మూడు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో కుటుంబం పెద్ద వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఇక అభ్యర్థి పేరు సెల్ నంబరు రేషన్ కార్డు రకము పుట్టిన తేదీ వార్షిక ఆదాయము ఇక విద్యా అర్హతలు కులము వృత్తి వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఇంకా రెండో భాగంలో అభ్యర్థి చిరునామా నమోదు చేయవలసి ఉంటుంది అంటే అభ్యర్థి చిరునామా అంటే మనము ఎక్కడుండైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు కార్డు ఎక్కడి నుంచి కావాలి మనము ఒకవేళ ఇది సేమ్ రేషన్ కార్డు వంటి యొక్క సందర్భం అన్నట్టు మనము ఎక్కడో ఉండి హైదరాబాద్లో పోయి సెటిల్ హైదరాబాద్లో ఇల్లు అనుకున్నాము మనకు పల్లెటూరులో ఉన్నది రేషన్ కార్డు ఇప్పుడు మారాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము హైదరాబాద్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే మన యొక్క రెండో భాగంలో ఏదైతే చిరునామా నమోదు చేయవలసి ఉంటుందో అని చెప్పిరో అక్కడ మాత్రం మనకు ఏ ఇల్లు అయితే కావాలనుకుంటామో మన ఆధార్ కార్డులో ఆల్రెడీ అప్డేట్ చేసుకుని ఉంటే ఆయిల్ యొక్క డేటా అంటే ఆయిల్ యొక్క అడ్రస్ మనం సంపూర్ణంగా ఇవ్వాల్సి ఉంటుంది డిజిటల్ కార్డులో మన యొక్క విధానము మనము రేషన్ కార్డులా కానీ భావించాలి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ కార్డు యొక్క ప్రక్రియ కానీ ఈ ప్రారంభం విధమైన మూడో భాగంలో చాలా ఇంపార్టెంట్ మూడో భాగం మూడో భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరచాలి ఇక దరఖాస్తుదారుని పేరుతో సంబంధిత పుట్టిన ఆధార్ తేదీ అలాగే ఆధార్ వంటి నంబరు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ నంబరు పుట్టిన తేదీ నమోదు చేసినప్పటికీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ కుటుంబంలోని సభ్యులకు సంక్షేమ పథకాలు అందకపోవచ్చు కాబట్టి కరెక్ట్గా ఆధార్ కార్డ్ అనేది మనము ఈ యొక్క అప్లికేషన్ మీద నమోదు చేయాల్సి ఉంటుంది ఇక దరఖాస్తుదారుడు గ్రూప్ ఫోటో మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే గ్రూప్ ఉన్నదో అంటే నలుగురమా ముగ్గురమా ఐదుగురమా ఖచ్చితంగా గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది చివరిగా దరఖాస్తుదారుడు తన సంతకం చేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుడు అంటే ఇక్కడ ఇంటి యజమాని ఎవలైతే మనకు ఇల్లు మన పేరు మీద ఉన్నదో మన పేరు మీదే కరెంటు బిల్లు మన పేరు మీదే ఇంటి యొక్క ఏదైతే మనము ప్రతి సంవత్సరం పన్ను కడుతున్నామో అటువంటిది మనకున్నదో మనమే సంతకం చేయాలి మన ఇంట్లో భార్య బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందితో ఫోటో దిగాల్సి ఉంటుంది ఇది ఇగో మనకు ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ కార్డు కావాల్సిన పత్రాలు దరఖాస్తుదారుడు జితపరవలస జితపరచవలసిన ధృవణ పత్రాలు ఇవే ఒకటి కుటుంబ పెద్ద ఆధార్ కార్డు ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంటి ఓనరు ఎవరైతే ఉంటారో ఇంటి ఓనరు ఆధార్ కార్డు రెండోది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు మనం ఒకవేళ ఈడికి వెళ్ళి హైదరాబాద్ షిఫ్ట్ కానీ ఎక్కడికైనా షిఫ్ట్ కానీ మీద ఉన్న యొక్క మనం ఆధారంగా డిజిటల్ కార్డు దిగాలనుకుంటే అదే రకం అన్నట్టు ఇక మూడోది గ్రూప్ ఫోటో ఈ మూడు ఇంపార్టెంట్గా ఇచ్చారు నాలుగోది బర్త్ సర్టిఫికేట్లు పిల్లలవి అంటే పుట్టిన తేదీ అన్నట్టు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది మనము ఎంతమంది మన కుటుంబంలో ఉన్నారో ఇంటివి వేరే వేరేగా మన పిల్లలు కావచ్చు వాళ్ళు వాళ్ళు తదితరులుగా వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ పుట్టిన తేదీ ఆధారంగా ఏదైతే స్కూల్ది కావచ్చు టెన్త్ మేమోది కావచ్చు ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కింద ఆధారంగా తీసుకునే ఏదైనా కానీ ఇక్కడ మనము పొందుపరచవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది కాబట్టి ఈ యొక్క డిజిటల్ కార్డు పరిణామం ఏదైతే ఉందో ముప్పై రకాల పథకాలు పొందవచ్చు ఒకవేళ మీరు ఏ మిస్టేక్ చేసినా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ రేషన్ కానీ అన్నీ రద్దు కాబోతాయి కాబట్టి దీన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని తెలంగాణ ముఖ్యంగా ప్రజానిక మొత్తం దీనికి ఖచ్చితంగా ఆమోదం తెలిపి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచి కొరకే అనుకోవాలి దాన్ని మనము ఆమోదంగా తీసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మనం కూడా ప్రయోజనం పొందాలి కాబట్టి దీనికి అర్హత పరిణామాలను పొందవలసిన ప్రతి ఒక్క సామాన్య పౌరుడు ఖచ్చితంగా ఈ డిజిటల్ కార్డు పొందాలని కోరుకుంటున్నా ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూసిన కదా డిజిటల్ కార్డు నమూనా చూసిన వాళ్ళు డిజిటల్ కార్డుకు సంబంధించిన విధి విధానాలు కూడా చూడవచ్చు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాగాయత్ ఒక్కడే అనిపించింది ఏది ఏమైనప్పటికీ సరే ఇక ఐదేళ్ళు మనమే ఓటీసీ అనుకున్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనము డిజిటల్ కార్డు పొందడానికి ప్రయత్నం చేయాలి నేను ఈ యొక్క డిజిటల్ కార్డు చూసిన తర్వాత మరి రేషన్ ఏ రకంగా రేషను మినహాయిస్తారా రేషన్ కూడా దీంట్లోనే కలుపుతారా అంటే రేషన్ కూడా దీంట్లోనే కలిపిర్రు అలాగే మన అడ్రస్ కానీ ఇంటి ఓనరు అంటే ఇంటి ఓనరు ఎవరైతే ఉంటారో అంటే ఇంటి ఓనరు అంటే ఇంటి యజమాని మనం ఇప్పుడు మన పేరు మీద ఇల్లుండి ఇంటి పన్ను కరెంట్ బిల్లు అన్ని మనమే కడతామంటే మనమే ఇంటి యజమాని మన యొక్క పుట్టిన తేదీ కానీ ఆధార్లు మార్పులు చేర్పులు కానీ ఏమైనా ఉంటే చేసుకొని కరెక్ట్గా దరఖాస్తు చేసుకోవాలని నేను తెలంగాణ ప్రతి ఒక్క ప్రజానికానికి కోరుకునేది ఎందుకంటే మనకు ప్రతి ఒక్క శాఖ నుంచి వచ్చే పథకం దీంట్లోనే పొందుపరుస్తున్నారు కాబట్టి ఈ కార్డు అనేది మనకు చాలా ముఖ్యం రేవంత్ సార్ చెప్పింది ఏంటంటే ఒక క్లిక్తోనే ఉన్న శాఖల యొక్క డీటెయిల్స్ అన్ని బయటకు రావాలి అన్న యొక్క ఉద్దేశంతో ప్రారంభించిన ఈ డిజిటల్ కార్డు సేవను పొందాలంటే మనము ఈ నాలుగు నిబంధనలు అలాగే ఏదైతే వివరణ దరఖాస్తు వివరణ వివరించిర్రో దానికి కూడా మనం అందుబాటులో ఉండాలి లోబడి ఉండాలి ఖచ్చితంగా అవకతవకలు జరగకుండా చూసుకోవాలా మన యొక్క అడ్రస్ కావచ్చు మన యొక్క ఏజ్ కావచ్చు అలాగే మన ఇంటి ఇంట్లో ఉన్న సభ్యుల ఆధార్ కార్డులు మన ఫ్యామిలీ డీటెయిల్ ఫోటో దిగేటప్పుడు అందరము ఉండాలి ఖచ్చితంగా ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ కార్డును పొందాలని కోరుకున్నా జై తెలంగాణ